నాడు ఏక మనసు ఉందా నీకు? వ్యక్తిగతంగా ఏక మనసు ఉందా? కుటుంబంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు నలుగురికి ఏక మనసు ఉందా? సంఘంలో సార్వత్రికంగా నువ్వు పనిచేసే చోట, చదువుకునే చోట ఇతరులతో ఐకమత్యంగా ఉన్నామా? ఏక మనసు ఉందా? మొట్టమొదటిగా వ్యక్తిగతంగా ఏక మనసు ఉండదు. అదేంటి వ్యక్తిగతంగా ఏక మనసు? అర్థం కావాలండి, నేను చెప్తా. 7 గంటలకు బైబిల్ స్టడీ, 6:50 ఉంటుంది. ఒక మనసు అంటుంది, రక్షణ పొందినావు, దేవుని బిడ్డావు, నీ కొరకే ప్రాణం పెట్టినాడు, నీ ఇంటి పక్కన దేవుడు మందిరం ఉంచినాడు. 10 నిమిషాలు ముందు వెళ్ళు, ఏం కాదు. 7 అయింది, వెళ్ళు. ఒక మనసు ఉంటుంది. ఇంకొక మనసు ఏమంటుంది? చూడు, కొద్దిసేపు సెల్ ఫోను బర్ర అంటుంది, వాట్సాప్ చూసుకో, ఫేస్బుక్లో లైక్స్ ఎన్ని వచ్చినాయో చూడు, ట్విట్టర్ చూడు, ఇన్స్టాగ్రామ్ చూడు. వాళ్ళకేం పని ఉండదు, ముచ్చటకు 3 పాటలు పాడతారు. నువ్వు 7:30కు పోవచ్చు, వర్తమానంకి వినొచ్చు. నీ ఖాళీ సీటు నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో ఆ సీటు అక్కడే ఉంటుంది, నీ చైర్ ఖాళీగా ఉంటుంది. నువ్వు 7:30, 7:40కి పోయినా కూడా నీకు ఆబ్సెంట్ వేయరు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇంకొక మనసు ఉంటుంది. ఇంకొక మనసు, నీకు బుద్ధి ఉందా? ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళినావా? స్కూల్కి ఎప్పుడు వెళ్ళినావా? లేటుకి వెళ్ళినావా? లేదే 10 నిమిషాల ముందు వెళ్ళినావు కదా, జీతం కట్ అవుతుందని. మరి మందిరానికి ఆలస్యంగా వెళ్తావా? కాదు సుమి, వెళ్ళు. ఒక మనసు ఏమో వెళ్ళు, ఇంకొక మనసు ఆగు, కొద్దిసేపు చూసుకో, పేపర్ చూడు, పొద్దున్నీ చూడలే, ఒకసారి న్యూస్ విను. వ్యక్తిగతంగా మనకు ఏక మనసు లేదు, లోపల గందరగోళం. అందుకే నువ్వు ఉంటే చల్లగానన్ను ఉండు, వెచ్చగానన్ను ఉండు. ఏమంటాడు సంఘముతో ఆయన ప్రకటన గ్రంథంలో? నులివెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తాడంట. ఉమ్మి పనికిరాదు కాబట్టి, మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని ఉమ్మి వేస్తాం. ఉమ్మి మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని బయట వేస్తాం. ఉమ్మి వేసిన తర్వాత మళ్ళీ చూస్తాము వాటి వైపు, చూడం. నిన్ను నన్ను దేవుడు ఉమ్మి వేస్తాడంటే అనవసరమైన వాడవు నీవు, అనవసరమైన దానవు నీవు అని దేవుడు తన నోటు నుండి, తన సన్నిధి నుండి నిన్ను ఉమ్మివేయక మునిపే. టేక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్, ఒక తీర్మానం చేసుకో. ఉంటే అటన్న ఉండు, ఇటన్న ఉండు. 2 పడవల మీద 2 కాళ్ళు పెట్టి ఎంతసేపు ప్రయాణం చేస్తావు? మునిగిపోతావు, అడుక్కెళ్ళిపోతావు. తప్పించేవాడు ఒకడు ఉండడు సుమి. అనేకసార్లు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. రాహాబు వేష, ఎరుకో పట్టణంలో పేరెన్నిక గన్న వేష ఎక్కడుంది? విశ్వాస వీరుల చరిత్రలో వ్రాయబడింది. వేష అయినను పరలోకం పోతుందేమో కానీ వేషధారులు నో, ఇట్స్ నెవర్, వాళ్ళే లేరు. జాగ్రత్త గడిగి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మనము జీవించదము గాక. అనేకసార్లు వ్యక్తిగతంగా లోపల గడిబిడికి గురవుతూ ఉంటాం. ఏక మనస్సు అనేది ప్రాముఖ్యమైనది. కుటుంబాలలో ఏక మనస్సు, 120 మందికి ఏక మనస్సు ఉందండి అక్కడ. ఒకరు ఆమెన్, ఒకరు ఏదన్నా అంటే అందరు దానికి ఓకే అంటున్నారు. ఏక మనస్సు ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యక్తి క్షేమంతో కూడిన అభివృద్ధితో సమాధానం కలిగి ఉంటాడు. ఏ కుటుంబంలో అయితే భార్య భర్త పిల్లలు ఏక మనస్సు కలిగి ఐకమత్యతలో ఉంటుందో ఆ కుటుంబము 128వ కీర్తన కుటుంబం మాదిరిగా వారు వాళ్ళ పిల్లలు అభివృద్ధిలో ఉంటారు, సమాధానం ఉంటుంది. ఎక్కడైతే ఐకమత్యత ఉంటుందో ఆ సంఘము, యెరూషలేము సంఘం వలె సమాధానము కలిగి అభివృద్ధి పొందుతుంది. ఈనాడు యూనిటీని దెబ్బతీయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చెన్నై పట్టణంలో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఇద్దరు థిక్ ఫ్రెండ్షిప్, ఒకే స్కూల్లో చదివినారు, ఒకే కాలేజీలో చదువుతూ ఉన్నారు. ఇద్దరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసినారు, ఒకడికి వచ్చింది ఒకడికి రాలే, వాడు పోలే. మళ్ళీ రాసినాడు, ఇద్దరికి వచ్చింది, ఇద్దరు ఒకే కాలేజీకి అప్లై చేసినారు, ఒకనికి వచ్చింది ఒకనికి రాలే, వచ్చినవాడు పోలే, వానికి రాలేదని. సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ అప్లై చేసినారు, ఇద్దరు మంచి విశ్వాసులు, ఇద్దరికి వచ్చింది, చదువుకున్నారు, బీటెక్ అయిపోయింది. ఇద్దరు ఒక కంపెనీకి అప్లై చేసినాడు, అక్కడ కూడా ఒకనికి వచ్చింది ఒకనికి రాలే, వచ్చినవాడు పోలే. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత థిక్ ఫ్రెండ్షిప్, రాలేదు కాబట్టి ఇంకొక కంపెనీకి అప్లై చేసినారు ఇద్దరు. అప్పుడు ఇద్దరికి వచ్చింది, ఇద్దరు పోయినారు. నమ్మండి, అక్క చెల్లెలను ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, అంటే ఒకే ఇంట్లో అల్లులుగా తయారైపోయినారు. అంత థిక్ ఫ్రెండ్షిప్ వారిది. ఒకే ఇంట్లో నుండి పక్కపక్క ఇంట్లో సంసారం పెట్టినారు. ఇద్దరు ఒకే స్కూటర్లో, ఒక వారం వీడి స్కూటర్ వాడతాడు, ఒక వారం వాడి స్కూటర్ వాడతాడు. ఇద్దరు పోతారు అదే ఆఫీస్లో, అందరూ 1:30-2 గంటల వరకు భోజనం చేస్తే క్యాంటీన్లో, వీళ్ళిద్దరూ అటు దూరంగా పోయి ఒక అరుగు మీద కూర్చుని ఇద్దరు తెచ్చింది పంచుకొని తినేవారు. వారిద్దరూ అంత థిక్ ఫ్రెండ్షిప్గా ఉంటే వీళ్ళు సహించలే అన్నిలు, వారిద్దరిని విడదీయాలని చాలా ప్రయత్నం చేసినారు.
ఎవరి చేత కాలే. ఒకడు పందెం కాల్చినాడు ఒకరోజు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత, నేను నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, వారం రోజులలో వాళ్ళిద్దరిని నేను విడదీస్తా, వాళ్ళిద్దరిని విడదీస్తా. వాళ్ళు అన్నారు, తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసిన వాళ్ళని విడదీయలేవరా, మేము చాలా ప్రయత్నం చేసినాం మా చేత కాలే, లేదు నాకు పందెం కాయండి ఒక్క వారం రోజులు విడదీస్తా. పందెం కాల్చిన 5 రోజులు అయిపోయింది, 6 రోజు అన్నారు కదా, ఒరే నువ్వు ఓడిపోయినావు అని ఒప్పుకో, 5 రోజులు అయిపోయినాయి నువ్వు విడదీయలేకపోయినావు అంటే ఈ రోజు నేను విడదీస్తున్నాను రా అన్నాడు. వాళ్ళిద్దరు భోంచేసి చేతులు కడుక్కొని యాపిల్ పండు తింటూ ఉంటే వీడు వెళ్ళినాడు. వీడు వెళ్ళి వాళ్ళిద్దరు నుంటే ఒరే ఇట్రా అన్నారు. వాళ్ళిద్దరు లేచి వస్తున్నారు, నాట్ యు, నువ్వు కాదు నువ్వు రా అన్నాడు. ఒకరిని పిలుచుకొని పోయినారు, అంత దూరం పోయి భుజాన మీద చేసుకొని వాడిని పిలుచుకొని పోతూ పోతూ, ఒడ్లు ఉంటాయి కదా ఒడ్లు రోలులో వేసి రోకటితో దంచితే ఏమవుతాయరా అన్నాడు. మరి పిచ్చోడివరా నువ్వు, చిన్నపిల్లలకు తెలిసాయి, ఒడ్లను దంచితే బియ్యం అవుతాయి అన్నాడు. నౌ యూ కెన్ గో అన్నాడు. వాడు వచ్చినాడు. వాడు వస్తే వాడు దూరం నుండి వచ్చినప్పుడు వాడి ఫ్రెండ్ అడిగినాడు కదా, ఒరే భుజం మీద చేసుకొని వాడు అంత దూరం తీసుకుపోయినాడు ఏం చెప్పినారు రా నీకు అంటే, అన్నాడు కదా వాడు పిచ్చోడు రా వాడు, ఒడ్లు దంచుతే ఏమవుతాయన్నాడు, నేను బియ్యం అవుతాయన్నా, నౌ యూ కెన్ గో అన్నాడు. నేను వచ్చిన రే, వాడు అది కాదు చెప్పింది, వాడు అంత దూరం తీసుకుపోయి నా గురించి నీకేదో చెప్పినాడు. లేదురా వాడు చెప్పింది ఇదే, నేను చెప్పింది ఇదే అంటే, కాదు నా గురించి వాడు ఏదో కానిది నీకు చెప్పినాడు, నువ్వు నా దాచిపెడుతావు. ఒరే ఆ రోజు నీకు కాలేజీలో సీట్ రాలే, నేను పోయినానరా, నేను పోలే. నీకు ఆ రోజు ఉద్యోగం వచ్చింది ఆఫీసులో, నువ్వు పోయినావరా, నువ్వు పోలే. ఇంత ప్రాణ స్నేహితులంరా, ఒక చిన్న విషయానికి నాకు దాచిపెడతావా, ఒరే ఇదేరా వాడు చెప్పింది, ఇదే నేను చెప్పింది, కాదురా నువ్వు దాచిపెడుతున్నావు. లేదురా నేను దాచిపెట్టలేదు, నేను నిజమే చెప్తాను. లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అప్పటి వరకు ఉన్న ఆ క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయినారండి. జరిగిన సంఘటన ఇది, చిన్న విషయానికి తీసినాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనం ఐకమత్యంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. నీవు ఒంటరిగా నీవు వ్యక్తిగతంగా ఐకమత్యత ఉండడం దేవుడు వాడికి ఇష్టం ఉండదు. నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీ పిల్లలతో కలిసి కుటుంబంలో సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. సంఘము సమాధానముగా క్షమాభివృద్ధి నొందుతూ ఉంటే వాడు ఓర్చుకోడు.